ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినం జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడలార ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనం వెలుగు సంబంధులుగా జీవించుట అన్న అంశంలో తొమ్మిది వచనాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మనం పదో వచనానికి వచ్చి ఉన్నాం ఐదో అధ్యాయం ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం చదువుతున్నాను దయచేసి వినండి కనుక ప్రభుకేది ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునడి దేవుని బిడ్డారా క్రైస్తవులు భయము వలన భయము వల్ల కాకుండా దేవునిని సంతోషపెట్టడానికి మేలు చేస్తారు వారు తల్లిదండ్రులను సంతోషపరచడానికి విధేది చూపే బిడ్డ లాంటి వారు కాబట్టి మీరు ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించమని ఇక్కడ పౌలు చెప్తున్నాడు ప్రభువుకు ప్రీతికరమైంది ఇదేనండి ఆయన బిడ్డలు వెలుగులో నడవడమే చీకటి సంబంధమైనటువంటి ఏ పనులతో కూడా మనం సంబంధం లేకుండా జీవించడమే ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన మనము ఆయనలో ఉన్న వెలుగు మన బ్రతుకు మూలంగా చూపించి ఇతరులలో ఉన్న చీకటి వారికి తెలియచేసి వారిలో ఉన్న పాపం వారు ఒప్పుకునేటట్టు మన బ్రతుకు మూలంగా మన జీవితం మూలంగా మన ఓర్పు మూలంగా మన సహనం మూలంగా మన ప్రేమ మూలంగా వారిలో ఉన్న చీకటిని గుర్తించి వెలుగైన క్రీస్తు స్వభావాన్ని వారు ఎరిగి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా వారు అంగీకరించేటట్టు నువ్వు నేను దేవుడు ఆశించినట్టు ఇప్పుడు మనం చదివిన ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనములో ప్రభువుకు ఏది ప్రీతికరమో అది గుర్తించి ఆ వెలుగు సంబంధులుగా నడవడానికి దేవుని కృప నీకు నాకు మనకు సహాయం చేసి నడిపించును గాక ఐ మీన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్